एमएलए जाजाला सुरेंदर रामारेड्डी मंडल गोकुलतांडा ग्रामंलो पोड़ भूमिल पट्टाल पंपिणी कार्यक्रम चेशारु। ई संदर्भंगा ग्राम सर्पंच ललिता लिभंद्री माट्लाडारु। तेलंगाणा राष्ट्रं वच्चिन तर्वात तांडालनु नूतन ग्राम पंचायती एर्पाटु चेसिनंदुकु सीएम केसीआर कु एमएलए सुरेंदर कु प्रत्येक धन्यवादालु कृतज्ञतलु तेलिपारु। त्वरलो नूतन ग्राम पंचायती कूडा పూర్తి కావడం జరుగుతుందని తెలిపారు। ఇంతకుముందు మా తాండాలో ఏదైనా సమస్య ఉంటే పోసానిపేట గ్రామానికి వెళ్లి మా బాధ చెప్పుకునే వారిమని గుర్తు చేశారు। ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలు సాధించుకోవడం జరిగిందని, ఎన్నో సంవత్సరాల నుండి గిరిజన బిడ్డలు పోడు భూములతో బాధపడుతున్నటువంటి వారిని మా సమస్యలను సీఎం కేసీఆర్ పోడు భూమి పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు। తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే తాండాలను ఎవరు పట్టించుకున్నావా, తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు తాండాలను ఎవరు పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు అందరూ పట్టించుకుంటున్నారని, తాండాలను గ్రామ పంచాయతీగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని అన్నారు। తాండాలో గ్రామ పంచాయతీ లేనప్పుడు పక్కన ఉన్న గ్రామాలకు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వచ్చేవారని తెలిపారు। స్మశాన వాటికకి వెళ్ళడానికి రోడ్డు బాగాలేదు సార్, అక్కడ వెళ్ళాలంటే బురదలు గుంతలు, మళ్ళా వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది సార్, అందుకు ప్రతి తాండాకి వైకుంఠ ధామం ఏర్పడ్డది వాస్తవమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి। ఇలా అభివృద్ధి జరిగిందా లేదా చూడండి। ఇలా ఒక్క గోకుల్ తాండా మరి కోసంపేట పక్కన పెడితే గోకుల్ తాండాలో 50 లక్షల నిధులతో ఇలా అభివృద్ధి చేసుకున్నామా లేదా మీరే ఒక్కసారి ఆలోచన చేయాలి। మరి ఇంతకు ముందు ఎందుకు చేయలేదు? ఈ తెలంగాణ రాకముందు కేసీఆర్ కంటే ముఖ్యమంత్రులు చాలా మంది ఉండే, ప్రధానమంత్రి ఉండే, ముఖ్యమంత్రి ఉండే, అన్ని ఈడ ఆడ ఢిల్లీ దాకా అది ఆల పార్టీలు ఉండే, మళ్ళీ ఎందుకు చేయలేదు? మరి గోకుల్ తాండా అభివృద్ధి చేయాలని ఎప్పుడన్నా ఆలోచన చేసిరా? మరి గిరిజనులు పైకి తీసుకురాని ఎవరైనా ఆలోచన చేసిరా? ఎవ్వరు కూడా ఆలోచన చేయాలి। కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనులకు ఈ ఫారెస్టర్ల బాధ పోవాలని చెప్పి ఇలా పోడు పట్టాలు పంపిణీ చేసుకుంటా ఉన్నాం, ఇది వాస్తవం। మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నేను ఎమ్మెల్యే, మీ అందరి దయతో నేను ఎమ్మెల్యే అయినా, ఆ రోజు 14 గుంటలు ఉంది, అయితే ఆ ఇక్కడ 14 గుంటలకు మొత్తం కొలతలతో సహా గౌరవ ముఖ్యమంత్రి గారు కొలతలతో సహా ఇచ్చిండు। ఇవాళ నీకు పోడు పట్టాలు లేట్ అయినా కానీ ఇప్పటికే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలకు అందరికి కూడా రైతు బంధు